వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ వెంకటేష్ నేత. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయ పండితులు ఆలయ రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రే యంత్రం బ్లడ్ బ్యాంక్ను సోమవారం జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రమైన ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా గుర్తించిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ శ్రీ గుట్ట మధుకర్ గారి అధ్యక్షన డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మొదటిసారి గౌరవ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ప్రభుత్వ పరంగా దీన్ని గుర్తించుకొని పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతం ఒక వెంటిలేటర్తో కూడినటువంటి అంబులెన్స్ ఇవ్వటం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే నావచ్చుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరుతూ సమస్యలు ఏమున్నా కూడా దాన్ని వెంట కమిటీ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి చేయడం జరిగింది. ఈ మీటింగ్లో బ్లడ్ బ్యాంక్ ప్రస్తుతం అలవాటు అవసరం ఉన్నటువంటి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి వెచ్చించడానికి ఒక తీర్మానం చేసుకొని ఆసుపత్రిలో ఒక అంబులెన్స్ చిన్న రిపేర్తో వృధాగా ఇక్కడ సభ్యుల సూచన మేరకు చాలా గతానికి ఇప్పటికీ అవుట్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు కనుక ఇక్కడ హైవే మీద పెద్దపల్లి ఉన్నది కనుక దీనికి ఇంకడం జరిగింది. మొట్టమొదటి ఏ విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోవాలి, అన్ని వనరులు ఉన్న జిల్లా కనుక స్థానిక శాసనసభ్యులు వారు సొంతంగా 50% వారి ఇంట్రెస్ట్ తీసుకోవాలని, మిగతా 50% మంథని రామగుండం ధర్మపురి కొంత భాగము అందరం ఉమ్మడిగా సమష్టి కృషితో ముందుకు నడవాలని ఈ సమావేశం ఇవాళ పిలవగానే విచ్చేసినటువంటి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జిల్లా ఈ చైర్మన్గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళా సోదరిమణులు బాగుండాలనేటటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. దాంట్లో భాగంగా
చిన్నగున్నట్లయితే అంతకు ముందున్నటువంటి జిల్లాలను వైద్యం గానియండి విద్య గానియండి అదే విధంగా న్యాయం జరుగుతుందనేటటువంటి సంకల్పంతో కాబట్టి అంతకు ముందు కరీంనగర్ జిల్లాని చూసుకు రైతులు గానియండి కలెక్టర్ని కలవాలన్నా ఎస్పీని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనం ఏ రకంగా పేదవాళ్ళకి దేశకంలో ఈ హాస్పిటల్స్ కానివ్వండి రైతుల సమస్యలు కానివ్వండి మహిళల సమస్యలు కానివ్వండి మేము ఒక సేవకుల్లాగా అహర్నిశలు ఒక గొప్ప కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ నాయకులు బీజేపీ ప్రభుత్వం మనం అభివృద్ధి వైపు సంక్షేమం చలిచి ఒక గింజ ఒక కేజీ ఎక్క మధ్యకాలంలో సన్నవడ్ల సమస్య మీరందరూ చూసి చేయాలి లేకపోతే మీ బిఎంఎంకి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చింది 290 కోట్లు 290 కోట్ల సర్కులని విత్డ్రా చేయమని చెప్పాలి దారిని అవలంబిస్తున్నటువంటి బీజేపీని ఎంఎస్పీ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి బియ్యం కొనము అని చెప్పేసేసి ఎఫ్సిఐకి కేంద్రులందరూ కూడా టీఆర్ఎస్ సైనికులు అందరూ కూడా తిప్పి బుద్ధి చెప్పాలని చెప్పేసేసి కౌంటర్ అటాక్ ఇవ్వాలని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం హైస్కూల్లో బాల వికాస్ ఆధ్వర్యంలో 40 ట్యాబ్లు మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. అనంతరం తొర్రూరులో అగ్రోస్ అవుట్లెట్ని ప్రారంభించి తొర్రూరు అతిథి గృహంలో 14 మందికి 15 లక్షల విలువైన కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. భారతదేశంలో హైయెస్ట్ కేంద్రానికి మన తెలంగాణ ప్రభుత్వం ఉపయోగపడడం జరిగింది. వివిధ పనుల మనకిచ్చింది 6 ఏళ్ల 140,000 కేంద్రం వాళ్ళు చెప్తారు మేము ఇచ్చిన పైసలు ఖర్చు పెడుతుంటే కేంద్రం నుంచి మన డబ్బే 200 పైసలు ఇస్తుంది. అది మన డబ్బే మన దగ్గర ఇస్తుంది. ఉదాహరణకు చెప్తా, 5 ఏళ్ళు అయితే అంత తట్టడి మట్టిపోతలేదు 5 ఏళ్ళు. కానీ అది కేంద్రం బొందలు కొడుకులు కాదు, దాన్ని 4 లైన్ రోడ్ చేయాలి. తిరుమలగిరి నుంచి తొర్రూరు మీదకి బైపాస్ రోడ్ భద్రాచ కేంద్రం అద్వానంగా కరీంనగర్ రోడ్ పంట పెట్టింది. వచ్చే నిధులు ఆపుతున్నాయి కేంద్రం. ఈ రోడ్డు చూసా మనం గొంతు లేస్తే చూసేది ఖమ్మం వరంగల్ రోడ్డు ఎంత అద్వానంగా ఉన్నదో. కార్తీక మాసంలో ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక మాస ఉత్సవాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తుల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా దేశాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఈ కార్తీక మాసంలో దూరం అవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి కార్తీక మాసోత్సవాలు ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి వేక మాసోత్సవాలు ప్రారంభించుకోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రజలందరూ కూడా అనేక అనారోగ్యంతోటువంటి సందర్భంలో ఆ భగవంతుని అనుగ్రహంతోని ఈ కార్తీక మాసోత్సవం పూజల ద్వారా అందరూ కూడా ఆరోగ్యంగా మాసోత్సవంలో ఘనంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మరి ఈ కోవిడ్ నుంచి అందరూ కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ పవిత్ర సోమవారం రోజున ఈరోజు చేసినంత పుణ్యఫలం కాబట్టి అందరూ కూడా భక్తులు కోవిడ్ నియమ నిబంధనలతో పాటు మరి మెదక్ జిల్లా నార్సింగి వద్ద నేషనల్ హైవే 44 పై రైతులు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం సన్న వరి పంట వేసుకోమని చెప్పగా తాము అదే వేసుకున్నామని, సన్న వరికి చీడపీడలు పట్టి నష్టపోయాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం సన్న వరికి మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. 44వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సిఐ నాగార్జునగౌడ్, స్థానిక ఎస్ఐ నాగరాణి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.
సన్న వాళ్ళు నాలుగు వస్తాయి ఒక రెండు టాక్టర్లు వాడలేదు అన్న వాళ్ళు లాగొడింది సన్న వాడలేమన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సన్న ఏమి పెట్టమని లేదు దుడ్డు పెట్టమని కదా అవే దుడ్డు పెట్టుకుంటే ఇప్పుడు 500 లాభపడుతుంది కదా బోనస్ ఇవ్వాలి కదా 200 400 బోనస్ ఒకటి అయిపోతుంది కదా మొత్తం లాస్ సార్ రైతులు మొత్తం లాస్ కేసీఆర్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి ఇక్కడ ఏది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నవాళ్ళు ఇవి పత్తి పెట్టుంటే ఇవి తప్ప వేరే పెడితే నేను కోనా ఈ సన్నవాళ్ళు పెడితే కొంటా అని చెప్పేసి లేక బీభత్సమైన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ కూడా రైతులు కొనమని చెప్పేసి ఏడు ఏడు కుప్పలు కుప్పలు రోడ్ల పడుతూ ఉన్నా కానీ కొనేందుకు ముందుకు అసలు ఇటువంటి సీఎం గారు ఎందుకు చెప్పడం జరిగింది ప్రజలకు హరీష్ రావు గారు చెప్పిండు ప్రతి ఇటువంటి తీసుకొని చదవగానే వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ముందుగల ప్రజలను ఈ సన్నవాళ్ళు పెట్టమని చెప్పి చెప్పారు ఇదే ఫస్ట్ చెప్పకపోయినట్టు అందరూ దొడ్డు వాళ్ళు పెట్టుకోవాలి అదే దొడ్డు జీవెల్లో పెట్టుకుంటే నువ్వు 50 ఎకరాలు దొడ్డు వాళ్ళు పెట్టుకొని అమ్ముకుంటావు ఈ సన్నవాళ్ళు కొనమంటేనేమో కొంటలేవు నువ్వు పెంచుతావా గంట సేపట్ల వాళ్ళ ధర పెంచు లేకపోతే ఇదే రాష్ట్ర రోగాలు ఇదే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే భారీ ఎత్తున సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో సన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలకు 2,500 రూపాయలు చెల్లించాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు. వినతులు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ధాన్యాన్ని పండించినటువంటి రైతులకి ఈరోజు అమ్ముకోవాలంటే తీవ్రమైనటువంటి కష్టం కారణాలు చూపించి ఆ యొక్క ట్రాక్టర్లను అక్కడే ఆపివేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సన్నధాన్యానికి ఎలా ఉన్నది దాన్ని చెల్లిస్తేనే రైతుకి మనుగడ అనేది ఉంటుంది. రోజులు 2 వారాలు కురిసినటువంటి వర్షాల వల్ల పూర్తి అది రైతుకి ఆనందంగా ఉంటాడని తెలియజేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో వరి ధాన్యం పండించే రైతులు పడుతున్నటువంటి బాధల్ని మనం ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి అలాగే డివిజనల్ ఆఫీసర్ దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వాతావరణం కూడా కరెక్ట్గా లేదు, వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది, రైతులకి పట్టాలు సరఫరా చేయాలి, మరి వడ్ల కింద వేసుకోవడానికి ఒడ్ల మెట్టాలు సరఫరా చేయాలనేది ఒక అంశం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పండించే రైతు బంట ఒక ఇంటికి 2,500 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాల్సిన ప్రతి వైపరీత్యాల ద్వారాగా పండించిన పంట కూడా దిగుబడి ఇంతకుముందు 20 బస్తాలు కూడా దిగుబడి అయ్యే పరిస్థితి లేదు. అందుకని తక్షణం కింటాకి 2,500 రూపాయలు చెల్లించి ఏ ధాన్యమైనా సరే రైతులను ఇబ్బంది పెట్టకుండా కాటాలు వేసుకొని రైతులకు పేమెంట్. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి జన్మదినం సందర్భంగా తెలంగాణలో ఉన్న ఒగ్గు కళాకారులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. బొంతు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ఒగ్గు రవి, టీఆర్ఎస్ యూత్ వింగ్ లీడర్ చెట్టుకూరు దినేష్, వంశీ వినయ్ మరియు మిత్రబృందం పాల్గొన్నారు. తిరుమందరగొల్ల, ఏకొల్ల, ఎర్రగొల్ల, పాకనాటిగొల్ల, సూదనపుగొల్ల, సదనపుగొల్ల, ఒడ్డుసాటుగొల్ల, బ్రహ్మసాటుగొల్ల, గొల్ల మాటే మాటే గొడ్డలి కాటే కాటు కళ్ళు తిక్క దింపొచ్చు, సార తిక్క దింపొచ్చు, గొల్లలో సల్ల తిక్క దింపాలమ్మా.
చేసింది మాటాలే మణిక్యాలు దివల దివాల సదనం అంటుంది తెలంగాణ. నా పేరు ఒగ్గు ధర్మయ్య, రాష్ట్ర అధ్యక్షుని, ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం. ఓ అమ్మో, ఒగ్గు కళాకారుడు అంటే దున్యం మీద ఉంటేగా ఏడ ఢిల్లం బల్లెం ఉన్న పెద్ద మనిషి నువ్వే అంటావు. నేనే చెప్పాల మళ్ళీ చాలా దూరం వచ్చిన సంబరం ఏందో. సంబరం ఏందో, మాకు మా సిరిదేవక్క, మా అడవిళ్ళ, మా గవడం మాకెంతో గర్వకారణము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఎక్కడ చేసినా మా మీద ఒక 1000 కన్నులు ఒక కన్ను మా దిక్కు పెడుతుంది మా తల్లి. అబ్బాబ్బా, ఏం పేరు నీ పేరు? నా పేరు గాజల్ల బుగ్గయ్య, వేములవాడ. వేములవాడ ఎట్లున్నావా అన్న? బాగున్నానే. మంచిగున్నావా? మంచిగా. మళ్ళీ వేములవాడ నుంచి ఇంత దూరం హైదరాబాద్ పట్టణం వచ్చినావు, ఇవాళ ఏముందని వచ్చినావు, రెండు ముచ్చట్లు చెప్పు. అయితే ఈరోజు అక్క మరి సిరిదేవకు పుట్టినరోజు కాబట్టి మాకు రవణని ఒకటి ఎల్లమ్మ కథను తీసుకొని దాన్ని మోడల్ థియేటర్కి అడాప్ట్ చేసి చేసినాము. దానికి మేమేం చేసినా అక్క దీవెనలు ఉంటాయి కాబట్టి మేము ఏ పని చేసినా అక్కతోటి అక్క చేయితోటి ఆ కొబ్బరికాయ కొట్టిస్తా. అది మా విజయ రహస్యం. అది ఇవాళ మా అక్క పుట్టినరోజు కాబట్టి మలన దేవుడు కాపల కష్టాలు కడతీర్చడానికి కర్ణపొల్ల బావిగడ్డ మీద పుట్టిండట. మా రామ్మోహన్ అన్న ఆ అంశాలు పుడితే మా గొల్లవారి కేతమ్మ ఆ ఇంట్లో కడుగు పెట్టింది. అట్లా పెట్టినటువంటి మా గొల్లకురువుల మీటింగులకు, తర్వాత పోతే కళాకారుల మీటింగులకు ఎప్పుడైనా వస్తుంది కాబట్టి మాకెంతో సంతోషం, ఎంతో ఆనందం. పుట్టినరోజు అని తెలిపినందుకు రవణ వెంటనే వచ్చినన్న ఎంతో సంతోషంగా ఉన్నది నాకు. శరారతి పెద్ద మనిషి రెండు ముచ్చట్ల మంచి ముచ్చట చెప్పేసిన మళ్ళీ అక్కను కూడా అడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? సూపర్, బాగున్నాను అక్క. మా తరఫు నుంచి, మా బీసీఎం ఛానల్ తరఫు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్పాలి అక్క రెండు ముచ్చట్లుగా. నిజంగా చెప్పాలంటే మన పెద్దలు, కుల బాంధవులు, ఒగ్గు కళాకారులు ప్రతి ఏటా కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తూ ఉంటారు. పెద్దలు ధర్మయ్య గారు, అదేవిధంగా కడకంచి పాపయ్య గారు, బుగ్గయ్య గారు, అదే ఒగ్గు కళాకారు బిస్మిల్లా అవార్డు గ్రహీత రవి, వారి మిత్రబృందం అంతా కూడా జనగామ, వేములవాడ, కరీంనగర్ అన్ని డిస్టిక్ల నుంచి వాళ్ళు పోగు చేసుకొని అంత దూరం నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడికి రావడం, నన్ను ఆశీర్వాదించడం అంటే నిజంగా నా యొక్క అదృష్టం భావిస్తున్న ఈ పెద్దవాళ్ళందరి కుల బాంధవులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరము నాకు చక్కటి ఆశీర్వాదాలతోటి నేను దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఒక కడుపులో పుట్టిన బిడ్డలాగా వాళ్ళు ఈరోజు వచ్చి ఆశీర్వాదం నిజంగా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. కాబట్టి అదేవిధంగా నన్ను డిస్టిక్లో ఏ ప్రోగ్రాం ఉన్నా తమ్ముడు రవి నన్ను సొంత అక్క కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతాడు. సో అన్ని ప్రోగ్రామ్స్కి ఒక్కటి అట్లా మిస్ అయినా కావచ్చు, ఒకటి రెండు. సో ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా కూడా నేను మా వాళ్ళ కోసము పరుగులు తీసుకుంటూ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తారు, నేను వాళ్ళకు ఆశీర్వాదం. సో ఈరోజు అంత దూరం నుంచి వచ్చిన రవి మిత్ర బృందానికి, మరి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రజలకి, అదేవిధంగా నా బంధువులకి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా వారికి చేతులెత్తి నమస్కారములు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరివి కూడా నా మీద ఉండాలని, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా వారికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతానని ఈ బీసీఎన్ ఛానల్ ద్వారా నేను. సుల్తాన్ షాహీ, వాల్మీకి నగర్ మరియు గౌలిపురా వెటర్నిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు జిహెచ్ఎంసి సిబ్బంది బస్తీలలో తిరుగుతూ పశువుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. పశువులను రోడ్లపైకి పంపించవద్దని హెచ్చరించారు. बहुत अच्छी बात है, बहुत अच्छी बात है. साफ सफाई रखो, बोल रहे साफ सफाई रखो ना जी. क्यों घर का साफ करने के लिए మా లేబర్ మొత్తం 50% 80% ఇక్కడ గౌలిపురా సరస్వతి శిశుమందిర్ దగ్గర ఆవులు బయట కట్టేస్తున్నారు అనేసి ఒక కంప్లైంట్. తర్వాత అలాగే సుల్తాన్ షాహీలో ఒక దున్నపు
దున్నని బయట వదులుతున్నారు, అది రోడ్ల మీద తిరిగి అందరినీ పొడుస్తుందని రెండు కంప్లైంట్లు వచ్చాయి. వాటికి వచ్చి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. గోశాలలో వదిలివేయడం జరుగుతుంది. అదే వాళ్ళకి చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నోటీస్ ఎవరెవరికి ఇచ్చినారు మేడం? సరస్వతి శిశు మందిర్ బ్యాక్ సైడ్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఇక్కడ దగ్గర ఉందో అతనికి ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు సర్వే చేస్తున్నారా మీరు సుల్తాన్ శైలో వచ్చి? లేదు, ఎవరు ఎక్కడ ఏది కంప్లైంట్ ఉన్నా కానీ దాని మీద మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ వచ్చిన తర్వాత అది డిలే చేయటం అన్నది జరగదండి. ఓకే, కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మేడం? నిన్న మార్నింగ్ 12 అట్లా ఇచ్చారండి కంప్లైంట్. ఈరోజు ఇమ్మీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది. మన హక్కులకై పోరాడు ఉద్యమ సంస్థ మరియు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపు కార్పొరేషన్ నిధులు పరిరక్షణకై ఈ నెల 20వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయనట్లు రాష్ట్ర అధ్యక్షుడు మణికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజానగరం మండలం కొండగుటూరు గ్రామంలో మణికుమార్ పోస్టర్ను రిలీజ్ చేశారు. 20వ తేదీన చేయు నిరసన కార్యక్రమాన్ని బడుగు బలహీన బహుజన కాపు విద్యావంతులు మేధావులు విజయవంతం చేయవలసిందిగా కోరారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 2019-20 బడ్జెట్లో 6,500 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. నిధులు ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటూ ఒక కార్పొరేషన్ రుణం కూడా ఏ కార్పొరేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్ కూడా ఒక రుణం కూడా మంజూరు చేయలేదు. ఈ మంజూరు చేయ తక్షణమే ఈ రుణాలను మంజూరు చేయాలని మన హక్కులకే పోరాడు సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. గణేష్ శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అలాగే ఏజెన్సీ ప్రాంతం యువత అధ్యక్షుడిగా నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ నెల నవంబర్ 20వ తారీఖున విజయవాడలో ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ పోరాట సాధించి ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ గణేష్ శివసేన నుంచి ప్రకటిస్తున్నాము. కావున యువత ప్రతి ఒక్కరూ అట్లాగే ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి అందరూ ఈ కార్యక్రమానికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వం 100% సబ్సిడీతో నిర్మించిన పంట కల్లాలు వారికి వరంగా మారాయి. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అంతక్కపేటలో ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు గ్రామంలో 39 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. రైతుల అంగీకారంతో గ్రామంలో ఒకే చోట సామూహిక కల్లాలు నిర్మించామని, ఇప్పుడు అదే చోట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని, దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్ ఇర్రి లావణ్య తెలిపారు. ఈ కల్లాలు ఊసుట్ల ఇదంతా ఒక కడ ఊసుట్ల మంచి ప్రజలకు రైతులకు మంచి లాభం జరుగుతుంది. ఇదే లేకపోతే ఈ ఊళ్ళో ఐకేపీ సెంటరే ఉండదు. రైతులకు చాలా కష్టాలు పడుతుంది ఉండే కల్లా మామూలుగా బండలు ప్లేస్ పట్టు వేరే ప్లేస్ లేక ఇప్పుడు ఈ సామూహిక కళలు వేయడం వలన చాలా ఇవ్వడం కానీ మంచి చాలా లాభం జరుగుతుంది ప్రజలకు. ఈ ఐకెప్ సెంటర్ మళ్ళా ఇక్కడ ఉండి కూడా మాకు చాలా లాభం జరిగింది. రైతు కళ్ళాలకి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు అయిన అధిక కాలం అంటే వర్షం ఎక్కువ కురవడం వల్ల ఒక బండ ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క ఖాళీ స్థలంలో ఈ యూనిటీ అంటే సామూహిక కళ్ళాలను నిర్మించడం వల్ల రైతులకు ఎలాంటి ఉంది కాబట్టి రైతులకు చాలా అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఈ నిర్ణయం. మా అంతకపేట గ్రామంలో పంట కళ్ళాల నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ పంట కళ్ళాల గురించి 100% సబ్సిడీతోటి రైతుల అనుమతితోటి గ్రామంలో పోచమ్మ బండ మీద సామూహికంగా పంట కళ్ళాల నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని నిర్మాణం వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా ఒకే దగ్గర చేసుకోవడం అందరికీ మంచిగా జరిగే విధంగా చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ పంట కళ్ళాల నిర్మాణం చేసుకోవడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. గ్రామస్తుల నుండి కూడా చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ నిర్మాణం, రైతు వేదిక నిర్మాణం కూడా కంప్లీట్ అవుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాము. ఇంత మంచిగా కార్యక్రమాలు చేసుకున్నందుకు మాకు అందరి
నాకు అంద సహాయ సహకారం అందించినందుకు మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ వెంకటేష్ నేత. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.